ఎక్స్క్రేషియా విషయంలో మీరు మాట్లాడారు, మా లతా శ్రీనివాస్ మాట్లాడింది అన్న 6 లక్షలకు పెంచింది ఎక్స్క్రేషియా సంతోషం, ఎందుకంటే 1 లక్ష రూపాయలు కూడా ఉండకు. ఇప్పుడు 6 లక్షలకు పెంచింది కానీ అది తొందరగా వస్తే బాగుండని అంటున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది, గీత కార్మికులైనా మత్స్య కార్మికులైనా చేనేత కార్మికులైనా ఈ ముగ్గురికి కూడా రైతు బీమా తరహాలో రైతు చనిపోతే ఎట్లయితే 10-11 రోజుల్లో 5 లక్షల రూపాయల డబ్బు వస్తుందో మా మత్స్యకారులకు కూడా అదే పద్ధతిలో మీకు 10-11 రోజుల్లోనే మీ 6 లక్షల రూపాయల ఎక్స్క్రేషియా వచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఆఫీసుల చుట్టూ పోవడము, దరఖాస్తు పెట్టడము, తిరగాల్సినటువంటి అవసరం లేకుండా రైతు బీమా తరహా బీమాని మా మత్స్యకారులకు కూడా త్వరలోనే తీసుకొస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఈరోజు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలని, మరి జీవో 609 తొందరగా అమలు చేయాలని, కొత్త సభ్యత్వాలు కల్పించాలని కూడా మా లక్ష్మణ్ కానీ మా లత కానీ మా కౌన్సిలర్ గారు కూడా కోరడం జరిగింది. నేను త్వరలోనే మన శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు, నేను, మన లక్ష్మణ్ గారు, ఇంకా కొంతమంది జిల్లాల అధ్యక్షులను పిలిపించి ఈ జీవో వెంటనే 609 అమలు చేసే విధంగా, కొత్త సభ్యత్వాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఇది కాకుండా మొన్న ఈ మధ్యలో నేనే అనుకోకుండా అక్కడ ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని కుంటలు గ్రామ పంచాయతీలకు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఏమైందంటే కొంతమంది సర్పంచులు ఈ కుంట మాదంటున్నారు, లేదా మేము అర్రాజు అంటున్నారు, లేదా ఈ కుంటలు ఫలాని కులానికి ఉన్నది అంటున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ కుంటలిగా జీపీలు వద్దు, అది చెరువైనా కుంట అయినా మత్స్య శాఖకే దక్కాలి, మత్స్యకారులకే దక్కాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది. దానివల్ల చాలా గ్రామాల్లో అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి మా మత్స్యకారులకు. కొన్ని కుంటల్లో ఫలాని వాళ్ళు చేస్తున్నారు, కొన్ని కుంటలు ఫలాని వాళ్ళకి ఇచ్చిండ్రు, ఫలాని సర్పంచ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నాడు, ఇది గ్రామ పంచాయతీ కుంట అంటున్నారు, అర్రాజు పెడుతున్నారు, మమ్మల్ని ఎన్ని డబ్బులు కట్టమంటున్నారు అని అక్కడక్కడ సమస్యలు వచ్చినాయి. దాన్ని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ రాష్ట్రంలోని ప్రతి నీటి వనరులలో మత్స్య సంపద మీద మత్స్యకారులకు సొసైటీలకే పూర్తి అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని కూడా ఇవాళ మీరు గమనించాలి. సో మిత్రులారా, నేను మిత్రం కోరేది ఒకటే, ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఇద్దరే పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నదా? లేదు కదా. కాంగ్రెస్ ఉన్నదా? లేదు. ఉన్నది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ. మరి బీజేపీ కోటేస్తే మత్స్యకారులకు ముద్రాజకు లాభం అవుతుందా, టీఆర్ఎస్ కోటేస్తే మాకు మనకు లాభం అవుతుందా? ఇవాళ మీరు ఆలోచించండి, మీ న్యాయం ఆలోచించండి, ధర్మం ఆలోచించండి, పని చేసిన వాళ్ళు ఎవరో, రేపు చేయగలిగే వాళ్ళు ఎవరో కూడా మీరు ఆలోచించండి. ఇవాళ 1000 కోట్ల రూపాయలతో మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందా లేదా? మొబైల్ ఇచ్చింది కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఆటోలు ఇచ్చింది కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీ, చెరువులు బాగా చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ మా మహిళల క్రిప్టులోని కానీ ఇవన్నీ ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మా లక్ష్మణ్ ఇంకో మంచి మాట కోరి మర్చిపోయిన నేను, మార్కెట్ మంచి మంచి మార్కెట్ కట్టించినావు, అటువంటి మార్కెట్ మాకు వీణవంకకు కావాలి, హుజరాబాద్కు కావాలి, జమ్మికుంటకు కావాలని అడుగుతున్నాడు. కావాలనా? కావాలా? కావాలనా వద్దా? గట్టిగా చెప్తే అవుతుంది. వీణవంకకు కావాలనా, జమ్మికుంటకు కావాలనా, హుజురాబాద్ కావాలనా, చల్లూరు కూడా కావాలంటుంది సుదర్శన్ రెడ్డి, పెద్ద ఊరు కదా అది, రేపు మండలం కూడా అయ్యే అవకాశం ఉన్నట్టున్నది. సో తప్పకుండా మా పోలు లక్ష్మణ్ కోరిక మేరకు మీకు అధునాతన చేపల మార్కెట్ కూడా మంజూరు చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అయితే మీరు ఆలోచించండి, మరి పని ఎవరితోనైతే. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత, నేను మీ గాయత్రి గుప్తా. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.